సికింద్రాబాద్లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోమాలు సాగుతున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయ పునఃప్రారంభం నేపథ్యంలో 3 రోజుల నుంచి హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత పారాయణం జరుగుతున్నాయని ఆలయ మేనేజర్ ట్రస్టీ కృష్ణం రాజమణి తెలిపారు. ఈ నెల 21న కంచి కామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా స్వర్ణ బంధన మహాకుంభాభిషేకం జరుగుతుందని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మంది వేద పండితులు ఈ క్రతువులో పాల్గొంటారని తెలియజేశారు. కుంభాభిషేక ఉత్సవాలలో పాల్గొననున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కృష్ణం రాజమణి. Shower all his blessings to continue to shower all his blessing throughout for centuries to come, because now its entire thing is constructed in stone. I'm sure this is going to be at least more than 1,000 years. He will continue on his abode at Skandagiri to shower all his blessings for all his devotees. The Saravana Bhava itself is a very significant meaning that I can always we can give a presentation on that, but we right now at the lotus feet of Subramanya, I offer namaskaram.